ఏమంటారు ఈ వేళ రాజ్యాంగ విరుద్ధం అన్నటువంటి పాయింట్ ఒకటి, రెండవది వచ్చేటప్పటికి ఈ విలాసవంతమైన రాజధాని అన్నటువంటి ఆర్గ్యుమెంట్ వ్యాలీడా కాదా, కొట్టివేయబడుతుందా, ఖచ్చితంగా అక్కడే ఉండి తీరాల్సిందే అన్నటువంటి పాయింట్ వైపుకి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎవరిని అడిగారు? ఎవరిని అడిగారు సాయి గారు? మిమ్మల్ని అండి, శ్రీనివాస్ గారు. నన్నేనా? కోశాల శ్రీనివాస్ గారు మిమ్మల్ని అడుగుతుంది. రైట్ రైట్ రైట్. ఇప్పుడు హైకోర్టులో జరుగుతున్న వాదనలకి దూరంగా వెళ్ళిపోయి ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టుగా కనిపిస్తోంది. అప్పుడు ఇలా అన్నారు, ఇప్పుడు ఇలా అన్నారు, రాజధాని క్యాపిటల్, ఇప్పుడు కూడా మ్యాప్ లో అదే కనపడుతుంది. మరి కనపడాలి కదా, క్యాపిటల్ ఏదో ఒకటి కనపడాలి. అసలు రాజధాని లేదు అని క్యాపిటల్ తీసేలేదు, చట్టం స్టే ఇచ్చారు కాబట్టి స్టే అన్నప్పుడు ఆ క్యాపిటల్ కనపడుతుంది. స్టే తీసేస్తే ఇప్పుడు ఈ చట్టం ఆల్రెడీ ప్రాసెస్ లోకి వచ్చేస్తుందన్నమాట, ఎన్ఫోర్స్ లోకి వస్తుంది. అంచేత అదొక వ్యాలిడ్ పాయింట్ కాదు, మనం మిస్లీడ్ చేయకూడదు ఎవరిని. ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకి మినిమం కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. అది నేను ఎవరిని తప్పట్ల. ఇప్పుడు ఒక మనందరం కూడా మన రాజకీయమైన కోణం నుంచి ఈ విషయాన్ని చర్చించడం వల్ల పెద్ద కాంప్లికేషన్ వస్తుంది. అసలు మొదటి నుంచి దీన్ని పెద్ద కాంప్లికేట్ అయిపోవడం కారణం ఎవరి రాజకీయ పార్టీ ఎజెండా నుంచి జెండాలోంచి చూస్తే ఆ రంగులు కనపడతాయని. రైట్, పక్కన పెట్టేద్దాం. ఈవేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న వాదన రెండు యాక్ట్లు ఉన్నాయి. ఒకటేమో రిపీల్ చేసిన యాక్ట్, మన రీజనల్ క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ రిపీల్ చేశారు, రద్దు చేశారు. అదొకటి ఉంది ఛాలెంజ్. రెండు, కొత్తగా క్యాపిటల్ యాక్ట్ ఒకటి పెట్టారు, అది దాన్ని వికేంద్రీకరణ యాక్ట్ అనేది ఎందుకో చెప్తున్నారు ప్రతినిధి గారు. వికేంద్రీకరణ అనండి, త్రీ క్యాపిటల్ అనండి, అమరావతిని ఇదివరకు అమరావతిగా ఉన్న దాన్ని ఇప్పుడు అక్కడి నుంచి పరిపాలనా సౌలభ్యం కోసం అనో ఏదనుకోండి, అక్కడి నుంచి ఎగ్జిక్యూటివ్ సేవ్ ఫోర్స్ నేమో విశాఖపట్నానికి, జ్యుడిషియల్ హైకోర్టు నేమో కర్నూలుకి, శాసనసభ అక్కడే ఉండేలాగా. రాష్ట్రానికి ప్రభుత్వానికి దాంట్లో ఆ విధంగా చట్టం చేసేటువంటి అధికారం ఉందా లేదా, ఆ చట్టం వ్యాలిడ్డా కాదా, వ్యాలిడ్ అంటే కాన్స్టిట్యూషనల్ స్పిరిట్కి భిన్నంగా ఉందా, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉంటుందండి. ఇందాక చాలా విషయాలు చెప్పారు పాపం ఆయన, మన గోలక్నాథ్ కేసు, లేకపోతే కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసు ఇది డిఫరెంట్. ఇక్కడ క్యాపిటల్ అన్నది క్యాపిటల్స్లో, క్యాపిటల్ అన్నది ఉంది విభజన చట్టంలో అని. జనరల్ క్లాజెస్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎక్కడ సింగిల్ నెంబర్ ఉన్నా సరే దాన్ని ప్లూరల్ నెంబర్గా కూడా వాడుకోవచ్చు. ఏ మ్యాన్ అంటే అర్థం డజన్ మ్యాన్ ఒకడే రావాలని, మ్యాన్ కూడా తప్పేం లేదు. మనకి ఎలక్షన్ కమిషన్కి ఒకడే ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు, అది అభయం లేదు. త్రిసభ్య కమిషన్ పెట్టుకోవచ్చు అని వెళ్ళే త్రిసభ్య కమిషన్ పెట్టారు, చీఫ్ ఎలక్షన్ కమిషనరు, మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనరు. ఆ విధంగా ఉండదు. క్యాపిటల్ అని ఉందా, క్యాపిటల్స్ అని ఉందా అని వాదన చేసుకుంటే ఇట్ డస్ మీన్ క్యాపిటల్స్ ఆల్సో, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్స్. ఎక్కడ క్యాపిటల్స్ లేకుండా ఉండకుండా ఉండాలి అని ఎక్కడ కూడా రాజ్యాంగంలో నిర్దేశించలేదు. ఇందాక మా మిత్రులు చెప్తున్నారు రాజధాని అన్నది రాష్ట్ర పరిధిలో ఉన్నది అని సుప్రీంకోర్టులో, అది హైకోర్టులో యూనియన్ గవర్నమెంట్ అఫిడవిట్ ఫైల్ చేసింది. అఫిడవిట్ ఫైల్ చేసింది అప్పుడు అది కొంచెం ఇబ్బందికరంగా ఇబ్బంది వచ్చింది పాపం అందరికీ కూడా. అది తప్పనిసరిగా అది ఒక నిర్దిష్టమైన స్టాండ్ తీసేసుకుంటుంది అనుకోలేదు, తీసుకోవాలి. వాళ్ళు అలా అఫిడవిట్ వేసేటప్పుడు వాళ్ళు ఎవరైనా చర్చించారా? ఇవన్నీ చర్చ జరిగింది. ఎస్, అఫిడవిట్ వేసేటప్పుడు వాళ్ళకి సొలిసిటర్ జనరల్ ఉన్నారు, అటార్నీ జనరల్ ఉన్నారు, వాళ్ళకి మినిస్ట్రీ ఉంది, గట్టిగా ఆలోచిస్తారు, వచ్చి నిర్దిష్టంగా చెప్పారు రాష్ట్రం యొక్క పరిధిలో ఉన్న వ్యవహారం మీద కేంద్రం జోక్యానికి అవకాశమే లేదు అని అయిపోయింది, దాని పక్కకు వెళ్ళిపోయారు. ఇంకా రెండో విషయానికి వస్తే, ఒక రిట్ని ఏదైనా రిట్టుతో ఒక ప్రభుత్వం యొక్క చర్యని ఛాలెంజ్ చేసేటప్పుడు ప్రధానమైన అంశాలు ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధం కాదు అని చెప్తున్నప్పుడు ఏ విధంగా రాజ్యాంగబద్ధం కాదు అని మాత్రమే ఉండాలి. ఏ విధంగా రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగబద్ధంగా కాదనే విషయానికి ప్రాథమిక సూత్రాలు ఏమిటంటే స్పిరిట్ అగ్నిష్టగా ఉందా, స్పిరిట్ ఏముంది దాంట్లో, అసలు స్పిరిట్ రాజధాని మీద ఏ రకంగా వివరణ ఇవ్వలేదు, డెఫినేషన్ ఇవ్వలేదు, కాబట్టి దాని స్పిరిట్ వ్యతిరేకంగా ఉందని అనలేం, స్పిరిట్ కి భిన్నంగా ఉందనే విషయం చెప్పాల్సింది పిటిషనర్స్. రెండో విషయానికి వస్తే ఇది ప్రాథమిక హక్కులకు భిన్నంగా ఉందా, ప్రాథమిక హక్కులకు భిన్నంగా ఎక్కడ ఉందో చెప్పాలి, చెప్పాలి. చెప్తే ఖచ్చితంగా మనం కూడా సమర్థిద్దాం, నేను కూడా సమర్థిస్తా,
నాకెక్కడ కూడా దీని ప్రాథమిక హక్కులు భిన్నంగా ఉన్నట్టుగా కనపడలేదు. క్యాపిటల్ ఎత్తేయట్లేదు కదా, క్యాపిటల్ ఉంచుతున్నారు. అమరావతి క్యాపిటల్ గాను అక్కడి నుంచి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ని తీసుకెళ్తున్నారు, ఇక్కడేమో జ్యుడిషియల్ని తీసుకెళ్తున్నారు. అసలు ఇంకొక విషయం వద్దాం, అమరావతి అని నిర్దిష్టంగా దిస్ ఈ ది ఏరియా ఆఫ్ దిస్ స్క్వేర్ కిలోమీటర్స్ అని ఎక్కడ నిర్దిష్టం చేశారండి ఇప్పటిదాకా? ఆ ప్రభుత్వం అమరావతిని డిక్లేర్ చేసినప్పుడు దిస్ ఈజ్ అమరావతి, బౌండరీస్ ఆర్ దిస్. ఎక్కడుంది? ఎన్ని పంచాయతీలు మెర్జ్ చేశారు, ఎన్ని రెవెన్యూ విలేజ్ మెర్జ్ చేశారు, ఆ రెవెన్యూ విలేజ్ ఎన్ని రెవెన్యూ విలేజ్ మెర్జ్ చేస్తే వచ్చిన ఏరియా ఏమిటి, వాట్ ఈస్ దట్ ఏరియా అండ్ హౌ దట్ ఏరియా ఈజ్ బౌండెడ్? సాయి గారు వినిపిస్తోందండి? హలో, వినబడుతోంది. చెప్పండి. వాట్ ఈస్ ది ఏరియా, వాట్ ఆర్ ది బౌండరీస్? ఎన్ని పంచాయతీలు దాంట్లో మెర్జ్ అయిపోయాయి? మెర్జ్ అయిపోయిన పంచాయతీలు అన్ని నోటిఫై చేస్తూ వన్ విలేజ్ ఆర్ వన్ మున్సిపాలిటీ వన్ కార్పొరేషన్, ఇప్పుడు దాన్నే రీజనల్ క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీగా వచ్చిన ఏరియా ఏమిటి, దాన్ని ఎప్పుడైతే రిపీల్ చేసే అధికారం శాసనసభకు ఉందో, చట్టాన్ని రిపీల్ చేసే అధికారం శాసనసభకి పార్లమెంట్కి ఉన్నాయి. చాలా చట్టాలు రిపీల్ అయ్యాయి ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో. అస్సలు పనికి రాని చట్టాలని కూడా రిపీల్ చేసి పడ సార్. ఈ చట్టంలో లోటుపాట్లు ఉన్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది, పాలనా వ్యవస్థ కోసం రిపీల్ చేశారు. ఎక్కడ మీరు మనం ఆలోచించాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఉన్న పనిచేస్తుందా? ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నప్పుడు ఏది చూపించాలి మనం? ఇప్పుడు ఈ కారణంగా చేత ఖర్చు ఎక్కువైపోతుంది, ఇది మనుషుల మీద చాలా లోడ్ అవుతుంది, ఈ విషయాలన్నింటినీ చర్చించకుండా మన రాజకీయ విషయాలే చర్చించుకుంటూ పోతే అనెండింగ్, ఎవరెవరు ఇంకోళ్ళతో ఏకీపీ ఉంచారండి. ఇక్కడ నాలుగు పార్టీల వాళ్ళు ఒకరితో ఒకళ్ళు ఏకీపీ శ్రీనివాస్ గారు రాజకీయంగా ఒక కామన్ కంక్లూజన్ రాలేరు. కాబట్టి ఒక విషయం చెప్పాలి ఇప్పుడు శ్రీనివాస్ గారు, చెప్పండి సార్.